జరుగుతున్న నవ నిర్మాణ దీక్ష సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ పిల్లలు గాని బాగా చదువుకుంటే ప్రపంచాన్ని శాసించే శక్తి మీకుంటుంది. అందుకని నేను జ్ఞానం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. అదే మీరు ఒకసారి చూస్తే జ్ఞానమే మన సంపద, భావి తరాల నుంచి వచ్చే విజ్ఞానమే వారసత్వ సంపద కూడా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే గణిత శాస్త్రాన్ని ఆ రోజు ఆర్యభట్ట సున్నాతో ప్రారంభం కావడం, ఇంకొక పక్క భాస్కరాచార్య దాన్ని అమలు చేయడం, అంటే ఈరోజు ప్రపంచానికి సున్నా అందించిన ఘనత ఈ యొక్క భారతదేశానిది. ఆ సున్నా లేకపోతే ఈరోజు గణిత శాస్త్రమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మన దేశానికి చాలా మంది చదువుకున్నారు. నలందాకు వచ్చారు, పాటలీపుత్రానికి వచ్చారు, కడాన మన అమరావతిలో ఎంతో మంది విదేశాల నుంచి వచ్చి ఆచార్య నాగార్జున వాళ్ళందరికీ చదువులు చెప్పడమే కాకుండా బుద్ధిజాన్ని ఈరోజు చాలా దేశాలకు తీర్చిపోయిన ఘనత, వ్యాపింపజేసిన ఘనత ఆ రోజు ఆచార్య నాగార్జునది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క మీరందరూ ఒకసారి ఆలోచిస్తే మన రాష్ట్రంలో మన దేశంలో ఉండే సంపద యువ సంపద. ప్రపంచంలో చాలా దేశాలు చూస్తే ఇప్పటికే జనాభా విషయంలో ముసలి వాళ్ళు ఎక్కువ కావడం, పెద్దవాళ్ళు ఎక్కువ కావడం, చిన్నవాళ్ళు తక్కువ ఉండడం చాలా సమస్యగా ఉంది. ఈరోజు ప్రపంచంలోని యంగ్ దేశం భారతదేశం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో బిగ్గెస్ట్ మార్కెట్ ఉండేది భారతదేశంలో. ఈరోజు టెక్నాలజీలో ఐటీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎవరంటే మన భారతీయులు ఉన్నారు. ప్రపంచంలో నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటే నలుగురు ఇండియన్స్లో ఒకరు భారతీయులు. మన ఆంధ్రప్రదేశ్ని చూడడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజ్ఞానానికి మాతృభూమి మన ఆంధ్రప్రదేశ్, నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్ అంతా మీదేనని చెప్పి పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే మన అబ్బాయిని చూశారు, ఒక శ్రీకాకుళంలో ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక చిన్న షాప్ పెట్టుకున్నటువంటి కిరాణా షాప్ ఓనర్ అబ్బాయి ఈరోజు జేఈలో అదే మరి ఐఐటీలో నెంబర్ వన్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి నేను గర్వపడుతున్నా. గట్టిగా మారుమూల గ్రామం మట్టిలో మాణిక్యాలు మీరందరూ, అలాంటి అబ్బాయి బ్రహ్మాండంగా చేసిన దానికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఒక పేద విద్యార్థి, ఇప్పుడే మీరు చూశారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే తమాషా కాదు కానీ ధైర్యం కావాలి. ఓసారి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు అక్కడి నుంచి కానీ పడితే మళ్ళీ ఎక్కడికి పోతామో ఏలో ఎలా పోతామో తెలియని పరిస్థితి. అలాంటిది పట్టుదలగా పోయారు. నేను కూడా ఆలోచించాను ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఆ నమ్మకంతో ఆ ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలుగుతారనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరిపైన 40 లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళందరినీ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి పంపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఎక్కి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి వాళ్ళు చూపించిన ధైర్య సాహసాలకి ఈ ప్రభుత్వం సత్కరించింది. అది ఈ ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటే మనం చాలా ఇబ్బందుల్లో ఈ పని ప్రారంభించాం. మామూలుగా మీరు చూసినప్పుడు మన రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాడి అక్కడి నుంచి కర్నూలు వేదికగా రాజధానిగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ తెలుగు వారందరూ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ మొత్తం కూడా ఆలోచించి తెలుగు వారు ఒకటిగా ఉండాలని గట్టిగా పోరాడి ఆ రోజు 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, హైటెక్ సిటీ కట్టాను, సైబరాబాద్ నగరాన్ని నిర్మించాం,
ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం, ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరం ఒక నాలెడ్జ్ నగరంగా ఉందంటే అందులో అడుగడుగున నా కృషి చాలా స్పష్టంగా కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి హైదరాబాద్ ని 60 సంవత్సరాల తర్వాత మనం చేసిన కృషి అంతా వదిలిపెట్టి కట్టుబట్టలతో మళ్లీ వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం, అనేక ఇబ్బందులతో వచ్చాం. రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, అన్ని సమస్యల సుడిగుండంలో మన ఇక్కడికి వచ్చి మళ్లీ మనం మన భవిష్యత్తుని ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. అయితే మిగిలిన జరిగిన విషయాలు నేను ఒకసారి మీకు చెప్తాను. కానీ ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఆ రోజు వచ్చినప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ ని నాలెడ్జ్ వైపు తీసుకుపోవాలని ఆ రోజు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఇంజనీరింగ్ కాలేజీలు 30 ఉంటే 300 కాలేజీలు చేశాం, 8 మెడికల్ కాలేజీలు ఉంటే 30 మెడికల్ కాలేజీలు చేశాం. అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో పోయాం. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టి, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టి, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఇచ్చి, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాం. దానితో రాష్ట్రంలో విద్యకు బీజం పడింది, పిల్లల్లో శ్రద్ధ వచ్చింది. ఈరోజు ప్రపంచం నలుమూలల్లో తెలుగు పిల్లలు ఉన్నారంటే దానికి నేను గర్వపడుతున్నాను. దానికి కారణం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వేసినటువంటి ఫౌండేషనే దీనికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆలోచించాను, మీరందరూ కూడా ఇక్కడే ఇక్కడ కానీ 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించారు. ఆ రోజు ఆలోచించి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆలోచించినప్పుడు మీరందరూ అనుకున్నారు, నేను తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేరని మీరంతా కూడా ఏకపక్షంగా ఆ రోజు ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇది చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఒక పక్క విజన్ తయారు చేశాను, ఈ రాష్ట్రంలో ఉండే వనరులు చూశాను. నాకు మొట్టమొదటిసారి కనపడింది ఈ రాష్ట్రంలో తెలివైన సమాజం ఉంది, ప్రజలున్నారు. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మీకుంటుంది. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో తీర ప్రాంతం ఉంది, 1000 కిలోమీటర్లుంది. ఇది కాకుండా 2 జీవనదులున్నాయి. ఇదే కాకుండా మంచి సారవంతమైన భూములున్నాయి. అదే సమయంలో మనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఇక్కడ నీళ్లు లేకుండా వలసలు ఎక్కువ పెరిగి చాలా నష్టపోతారని, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అక్కడ కూడా అనేక ఇబ్బందులు వచ్చి తుఫాన్లు ఇవన్నీ వస్తాయని, దీనివల్ల నష్టపోతామని, దీనికి ఏ విధంగా పోవాలనో నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొచ్చాను. అందులో కూడా 7 మిషన్లు పెట్టాం, 5 గ్రిడ్లు పెట్టాం, 5 క్యాంపెయిన్ మోడ్లు పెట్టాం. ఇవన్నీ చేసుకుని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే ఆ రోజు నేను ఆలోచించండి, కేంద్ర ప్రభుత్వం, ఆనాటి కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది, మన పొట్టగొట్టింది. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అవునంటే మీరు అర్థం చేసుకోనుంటే పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకుని గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలు సర్వశక్తులు వడ్డాం, పెట్టుబడులు పెట్టాం, సంపద సృష్టించాం, కానీ ఆ వచ్చే ఆదాయాన్ని మనకు దక్కకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని అవమానం చేస్తూ ఆ రోజు విభజన చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో నేను ఆలోచించింది, మనం ఎవరైతే మనం బయటపడతామని ఆలోచించినప్పుడు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉంది, ఇంకో పక్క బీజేపీ జాతీయ స్థాయిలో అపోజిషన్లో ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఒక జాతీయ పార్టీ మనకు సహకారం ఉండాలి, అందుకని
ఎన్నికల కంటే ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం న్యాయం కోసరం. కానీ కాంగ్రెస్ పార్టీ మనకు మోసం చేస్తే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నమ్మక ద్రోహం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ. కానీ ఆ రోజు నేను ఆలోచించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన హక్కు, న్యాయమైన కోరికలు. ఆ రోజు విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. అదే మరిగా బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ కావడానికి ఆ రోజు నిర్దిష్టమైన హామీ ప్రత్యేక హోదా కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ చేయాలని చెప్తూనే మన కాళ్లపైనే మనం నిలబడాలి. మనం వేరే వాళ్లపైన ఆధారపడితే కేంద్రం కానీ ఎప్పుడన్నా మోసం చేసి మనం నష్టపోతామనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఈ నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టాను. మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు రాష్ట్ర అవతల దినోత్సవాలు జరుపుకుంటారు, ఉత్సవాలు జరుపుకుంటారు, వేడుకలు జరుపుకుంటారు. కానీ మనం ఆ వేడుకలు జరుపుకునే పరిస్థితులు లేం. దానికి కారణం దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అన్ని విషయాల్లో ఎనుగుబడ్డాం. ఇంకో పక్కన మనం కష్టపడిన కష్టం, మనం సంపాదించిన సంపాదన అన్ని అక్కడ హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, కసితో పనిచేద్దాం, కష్టపడదాం. మళ్ళీ ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్ళు ఈర్ష్యపడేట్టుగా అసూయపడేట్టుగా అభివృద్ధి చేద్దామని నేను మీ అందరికీ పిలిపించాను. నేను ఇచ్చిన విషయం మీరు గుర్తుపెట్టుకుంటే 2022కి భారతదేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉండాలి. 2050కి అత్యున్నతమైన ప్రదేశంగా ప్రపంచంలోనే మన రాష్ట్రం ఉండాలని ఒక విజన్ ఇచ్చాను. దాన్ని సాధించడానికి నవ నిర్మాణ దీక్ష ఏర్పాటు చేశాం. చాలామంది దీక్షలు చేస్తారు, కొంతమంది రంజాన్ దీక్ష చేస్తాం, కొంతమంది అయ్యప్ప దీక్ష చేస్తాం, కొంతమంది భవానీ దీక్ష చేస్తాం, కొంతమంది శ్రీశైలం మల్లన్న దీక్ష చేస్తాం, వెంకటేశ్వర స్వామి దీక్షలు చేస్తాం. కానీ ఈరోజు 5 కోట్ల మంది జరిపే ఏకైక దీక్ష ఈ నవ నిర్మాణ దీక్ష. ఈ నవ నిర్మాణ దీక్ష ద్వారా మనమందరం సంఘటితంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే మోసం చేశారో వాళ్లకు గుణపాఠం చెప్పేట్టుగా, బుద్ధి చెప్పేట్టుగా మనం ముందుకు పోతాం. ఏ శక్తి ఆపలేదని మీరందరూ కూడా గట్టిగా ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4 ఏళ్లు చేశాం, 4వ సంవత్సరానికి వచ్చాం. 4వ సంవత్సరంలో కూడా మీరు చూస్తే మొదటి రోజు ఆందోళన చేసిన దగ్గరని నవ నిర్మాణ దీక్ష చేశాం. 2వ రోజున ఏదైతే నీటి భద్రత కరువు రహిత రాష్ట్రం కోసం చేశాం. 3వ రోజు వ్యవసాయం అనుబంధ రంగాల పని చేశాం. 4వ రోజు సమీక్షమ కార్యక్రమాలు సాధికారిత పని చేశాం. ఈరోజు మీరు చూస్తే 5వ రోజు జ్ఞాన భూమి, అదే మరిగా ఉపాధి కల్పన మీద ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఏదో మాటలు మాట్లాడడం కాదు, ఆందోళన చేయడం కాదు, ఒక స్ఫూర్తినివ్వాలి, ఒక చైతన్యాన్ని ఇవ్వాలి. కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి మిమ్మల్ందరినీ కార్యోన్ముఖులు చేయాలని ముందుకు పోయాం. ఈరోజు మనందరూ ఇక్కడున్నాం. రాష్ట్రంలో 16,500 గ్రామాల్లో వార్డుల్లో ఆ గ్రామంలో ఉండే సాధికార మిత్ర స్థానిక సంస్థల నాయకులు, జన్మభూమి కానీ అధికారులు కానీ వాళ్లు కూడా చర్చలు చేస్తున్నారు. అందరం కలిసి అన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలని మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందులో ఈరోజు చూస్తే ఈ కార్యక్రమం ఇంకా 2 రోజులుంది. రేపు మళ్లీ మొత్తం మౌలిక సదుపాయాల గురించి మాట్లాడతాం, ఎల్లుండి మళ్లీ సుపరిపాలన గురించి మాట్లాడతాం. అందుకనే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో 78,13,137 మంది పిల్లలున్నారు. ఒకప్పుడు మీరు ఆలోచిస్తే విద్య పైన పూర్తిగా శ్రద్ధ లేదు,
పిల్లలు స్కూలుకు వచ్చేవాళ్ళు కాదు, చాలా మంది పాస్ అయ్యేవాళ్ళు కాదు, అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి. 4 సంవత్సరాలు మనం కష్టపడ్డాం, వ్యవస్థని పూర్తిగా మార్చాం. దానివల్ల మీరు చూస్తే ప్రైమరీ లెవెల్లో డ్రాప్అవుట్ జీరోకి తీసుకొచ్చాం, అప్పర్ ప్రైమరీ లెవెల్లో 0.43% తీసుకొచ్చాం, సెకండరీ లెవెల్లో 3.44% వచ్చాం. ఇంకో పక్కన మన యొక్క ఓవరాల్ ర్యాంకు కూడా చూస్తే నేషనల్లో మనం మొన్నే మీరు చూస్తే 10th క్లాస్లో ఓవరాల్గా 2వ ప్లేస్కి వచ్చాం, మ్యాథమెటిక్స్లో 1వ ప్లేస్కి వచ్చాం. ఇంకో పక్క 3వ తరగతి కానీ 5వ తరగతి కానీ 8 కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. రాబోయే సంవత్సరం నాకు అనుమానం లేదు, ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా మట్టిలో మాణిక్యాలు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనతో ఎవ్వరు కూడా పోటీ పడడానికి వీలు లేదు. నంబర్ 1 స్టూడెంట్స్ ఎవరంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉండాలి తప్ప, తెలుగు గడ్డమే నుంచి రావాలి తప్ప, ఇంకోటి కాదు. అది సాధిస్తామని పిల్లలు గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి, సంకల్పాన్ని కూడా చెప్పాలి. ఒక సంకల్పం చేస్తే అసాధ్యమేమీ కాదు. నేను ఎప్పుడో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు మామూలు పిల్లలు 10కి 10 89 మంది ఇక్కడ వచ్చారు. ఈరోజు 10కి 10 80 మంది వచ్చారంటే అది వాళ్ళల్లో ఉండే స్ఫూర్తి. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ నేను ఇవన్నీ కూడా చెప్పినప్పుడు మీరు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతున్నారు. మొన్నే పరీక్షల్లో నీట్ వచ్చింది, అదే మరిగా జేఈ ఎంట్రన్స్ వచ్చాయి, అవి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడిప్పుడే అన్ని పరీక్షల్లో మనం ముందుకు పోతున్నాం. భారతదేశంలో ఏ పరీక్ష పెట్టినా అందులో పోటీలో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రిజల్ట్స్ చూస్తే ఎస్ఎస్సీ రిజల్ట్స్ మొన్న 94.48% వచ్చింది, ఇంటర్మీడియట్ చూస్తే 72.9% వచ్చింది. అయితే ఇక్కడ కడప వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో కడప 13వ ప్లేస్ వచ్చింది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఏబిఎన్.